ఎంత జీవనండి మాత కవితలు కోడేగా మీరే రాలు లేదు కాయల్లమ్మ మంత్రాలు పెరగంగ లక్ష 90 మంత్రాలు ముందునే ఒక పూతల్లి అమ్మలేవో వెంకటయ్య గారు అటువంటి గడ్కరేవి పరశురాముని పేరు మీద వెనక ఎల్లమ్మ పేరు మీద మరి 51 రూపాయి 50 రూపాయలు 50 లక్షల అచ్చాంకర్ గారు వారి వారి కుటుంబాల సదా ఎల్ల కలముడి వెనక ఎల్లమ్మగా పాడగాక సదా ఎల్ల కలం వాళ్ళను చల్లగా చూడని అటువంటి రాముని ఊపున్న వారికి ఊపు వేసినట్టు తోటి వాళ్ళందరి పిల్లలాటలు ఆడుకుంటున్నారు కొంగురాల బోటి మీద ఆటలు ఆడుకోమని ఎల్లమ్మ చెప్పినప్పుడు మా ఎల్లమ్మ తోటి పిల్లలంతా బొంగురాల బోటి మీద ఆటలు ఆడుతున్నారా వాళ్ళతోటి నేను ఆటలు ఆడాలంటే బంగారి పోను బంగారం కావాలన్నాడు రామయ్య ఐదు తులాల బంగారం పైన అర్ధకిల బంగారం పైన నీకు బంగారు బొంగరం చేపిస్తున్నాడు బొంగరం చేపించిందట కోటి పిల్లలతోటి బొంగురు అలా ఆడినప్పుడు బొంగురాలు వేయంగా రాముని బొంగురం బంగారు దాయ పక్కన వరిగిపోయినాని కాపుల పిల్లలు కరణాల పిల్లలు కొమ్మట్ల పిల్లలు బ్రాహ్మణుల పిల్లలు ఒప్పున్నారా బంగారు బొంగరం బొంగరం పెట్టుకొని ఉరికిండ్రు ఇది నా బొంగరం రాని అడ్డం తిరిగిందట రామయ్య నీ బొంగరం అమర దేవతలు పట్టింది కాదు కుమర దేవతలు కత్తి పట్టింది కాదు పెద్దలు పట్టింది కాదు పెట్టాలు పట్టింది కాదు బంగరాని బంగారు బొంగరానికి ఇంత అడవిడి చేస్తున్నావు ఏమయ్యా రామయ్య అన్నారట అప్పుడు ఆలోచన కలిగింది రామయ్యకు బంగారు బొంగరం అంటే నేను ఏడాదే చంద్రమౌళి గారే పేరు మీద 21 రూపాయి 21 రూపాయి 20 లక్షల చావలు కాలరమ్మ కొడక పరశురామ నా కొడక పరశురామ నీ తోటి పిల్లలు బొంగరాలు ఆటవాటు ఆడుతున్నారు రామ బంగారు బొంగరం కావాలంటే నాదే లేదు రామ బంగారు బొంగరం గారు చెక్క బొంగరం ఉన్నది దానికి అసవంటి బొమ్మలు చూడండి కాసవంటి చెక్క బొంగరం నీకు ఇస్తారామా రామా పరశురామా
వెనక ఎల్లమ్మ. అటువంటి బంగారు బంగారం ఇచ్చిన కొడుక తోటి పిల్లలు తోటి ఆటలు ఆడుకోమంటున్నావు. రమ్మంట రావాలి, ముమ్మంట పోవాలి, పట్టమంట పది మందిని పట్టాలి, పట్టమంట పది మందిని కొట్టాలి. అమర దేవతలు, సుమర దేవతలు, మెత్తలు, మెటాళ్ళు, పట్టిన నూట ఒక్క రూపాయి ఇచ్చిన భక్తులని